నమస్తే. మన సబ్స్క్రైబర్స్లో ఎవరో ఒక ఆయన సాంబమూర్తి అని ఆయన ఒక క్వశ్చన్ అడిగారు. ఒకటి, నార్తంగాయ నారంజ్ ఉంది కదా, ఆ నారంజ్ని నీళ్ళలో నానబెట్టుకొని తాగొచ్చా, అది మనకి హెల్ప్ చేస్తుందా డీటాక్స్ చేయడానికి అని అడిగారు. డెఫినెట్లీ హెల్ప్ చేయదు, అది నాట్ ద రైట్ వే. అది సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, లెమన్ని కూడా సేమ్ అలాగే ఉప్పులో ముంచేసేసి ఎండలో పెట్టి తీసుకుంటే మనకి లివర్ డీటాక్స్ అయిపోతుందా అని అడిగారు. డెఫినెట్లీ అవుతుంది, ట్రై చేసుకోండి. థర్డ్ వచ్చి మామిడికాయ కూడా అవుతుంది, అది ఆల్రెడీ చెప్పాను నేను, కానీ మళ్ళీ క్వశ్చన్ అడిగారు. సో ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దట్. సోరియాసిస్కి ఒక సొల్యూషన్ చెప్పండి మేడం అని అడుగుతున్నారు. ఈ సోరియాసిస్కి కూడా దేవుడిచ్చిన గిఫ్ట్, నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటే మనకి రెండు ఉన్నాయన్నమాట. ఒకటి కుప్పింటాకు, రెండు ఉంది సదకుప్పై అంటారు. సో కుప్పింటాకు గురించి చూద్దాం. కుప్పింటాకు తీసుకొని ఫస్ట్, ఇవన్నీ కూడా ఫుడ్ అన్నమాట. ఇవన్నీ వైద్యం అనేదానికైనా ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్ అన్నమాట. దీనిలో ఇప్పుడు ఎందుకు మనకి సోరియాసిస్ వచ్చినప్పుడు దాన్ని క్యూర్ చేయలేకపోతున్నాము అంటే, అది అంతే తెలుసు, ఎవరు ఏం చదువుకున్నామో దాని గురించి మనకి నాలెడ్జ్ని బట్టి మనం ట్రీట్ చేయగలం. ఎవరిని మనం తప్పు పెట్టడానికి లేదు, రూట్ కాసెస్ తెలుసుకోవాలి. ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఫైర్ ఎనర్జీ చాలా హైగా ఉంటుంది. ఫైర్ ఎనర్జీ హైగా ఉన్నప్పుడు ఎర్త్ ఎనర్జీ కూడా వేడిగా ఉంటుంది. ఆ ఎర్త్ ఎనర్జీ వేడిగా ఉన్నప్పుడు ఎక్కువ సెల్స్ వచ్చి ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది. ఆ ప్రొడ్యూస్ అయిన సెల్స్ అంతా కూడా మళ్ళీ ఎయిర్ ఎనర్జీ ద్వారా బయటికి రావాలి. అండ్ ద బ్లడ్లోని కల్మిషం, బ్లడ్లోని టాక్సిన్స్ అన్నీ కూడా స్కిన్ లోపల బయటికి వస్తుంది అన్నమాట. దీనివల్లనే మనకి సోరియాసిస్ అనేది ఏర్పడుతుంది. సో దీన్ని మనం ఎలా క్యూర్ చేసుకోవచ్చు నార్మల్గానే? చాలా ఈజీ వేలో, కుప్పింటాకు తీసుకొని ఎంత ఆకు తీసుకున్నా మీరు దానిలో రెండే రెండు ముక్కలు రాళ్ళు ఉప్పు, సముద్రపు ఉప్పు పెట్టాలి. ఆకు ఎక్కువ తీసుకున్నాం కదా, ఎక్కువ ఉప్పు పెట్టాలి అని అనుకోకండి. ఎంతైనా దానిలో రెండు పీసెస్ మాత్రమే సముద్రపు ఉప్పు పెట్టేసి బాగా నూరేసి ఆ జ్యూస్ తీసుకొని ఒక హాఫ్ గ్లాస్కి ఆ జ్యూస్ని తాగేయండి. వారంలో 2 సార్లు తాగినా చాలా, రోజు తాగొద్దు. ఇదేంటంటే తలస్నానం చేసే రోజున తాగితే చాలా మంచిదన్నమాట. ఇది లేడీస్ అయితే పీరియడ్స్ ఉన్న రోజుల్లో తాగితే కూడా చాలా మంచిది, టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి తీసుకొచ్చేస్తుంది అన్నమాట. ఇది టాక్సిన్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి మనకి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది తాగేసాం 2 రోజులు, ఆ పై అది పిండుకున్న ఇది ఉంటుంది కదా, ఆ కుప్పింటాకు నూరినది, దాంతో ఇంకొంచెం ఆకేసి నూరేసుకొని దానిలో కొంచెం లూజ్ లూజ్గా అవుతుంది కదా, అప్పుడు మనకి ఆ నూరిన దానిలో మనం కొంచెం పసుపు పొడి వేసుకోండి. సోరియాసిస్ ఉన్నవాడు పసుపు పొడి వేసుకుని ఆ ఆకని ఒళ్ళంతా రుద్దేసేయండి. రుద్దేసేసి 1 అవర్ తర్వాత స్నానం చేయండి. స్నానానికి సబ్బు వాడొద్దు, ఇదే ఆకని రుద్ది రుద్ది స్నానం చేసుకుంటే సరిపోతుంది. ఇంకా దానిలో వేరు ఏమి వేయకూడదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటి మాత్రమే, కుప్పింటాకు, 1-2 రాళ్ళ ఉప్పు అండ్ పసుపు, ఇవి వేసేసి నూరేసి దాన్ని ఒంట్లు ఫుల్గా ఎక్కడెక్కడ సోరియాసిస్ ఉందో దానిపైన ఇది పెట్టడం. దీని పేరే కుప్పింటాకు, తమిళ్లో దీన్ని కుప్పై మేని అంటారు. కుప్పై మేని అంటే కుప్పలా ఉన్న శరీరాన్ని కరెక్ట్గా దాన్ని అందంగా తయారు చేయడమే ఈ ఆకు ఒక మహత్యం అన్నమాట. ఇది నేచర్ ఇచ్చిన గిఫ్ట్, మనకి వరప్రసాదం అన్నమాట. ఎవరైనా రాసుకోవచ్చు, అంటే స్కిన్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా రాసుకోవచ్చు, దానిలో ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా సెకండ్ వన్, సదకుప్పై అంటారు. సదకుప్పై అంటే 100 కుప్ప చెత్త లోపల ఉన్నదాన్ని క్లియర్ చేయడానికి సదకుప్పై అంటారు. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక రూట్ లాగా ఉంటుంది అన్నమాట. ఆయుర్వేదం షాప్స్లో అడగండి, లేదంటే తెలిసిన వాళ్ళు ఉంటే పచ్చిక కూడా తెచ్చుకొని మీరు ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకొని దాన్ని బాగా చిన్న చిన్న పీస్గా, ఇది ఒక రూట్ లాగా ఉంటుంది, దాన్ని చిన్న చిన్న పీస్గా చేసుకొని కొంచెం వేపేసుకోండి. లైట్గా వేపేసుకున్న తర్వాత దానిలో మనం కల్కండ్ కలాకండ్ అంటారు కదా, ఆ కలాకండ వేసుకోవాలి. అది ఏదైనా వేసుకోండి, వైట్ అయినా వేసుకోండి, లేకపోతే బ్రౌన్ కలర్లో ఉన్నదైనా మీరు వేసుకోవచ్చు, అంటే బ్రౌన్ షుగర్ అంటారు, అదైనా వేసుకోవచ్చు. మళ్ళీ తాటి బెల్లం వేయకూడదు దానిలో, దానికి కాంబినేషన్ అదే అన్నమాట. అది ఎంత వేసుకోవాలి, ఇప్పుడు 100 గ్రామ్స్ అది సదకుప్పై ఉంది అనుకోండి, దానికి 50 గ్రామ్స్ ఈ స్వీట్ని వేసుకోవాలి. వేసి మిక్సీలో బాగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. పెట్టేసుకుని దాన్ని మన చేతులు, మన వేళ్ళు అంటే 3 వేళ్ళు, ఎలా అంటే తంబు, 4 ఫింగర్ అండ్ ద సెంటర్ ఫింగర్, 3 కలిపి ఇలా పట్టుకుంటే ఎంత వస్తుందో అంత రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ వేసుకోవచ్చు, తప్పేం లేదు.
పరగడపున వేసుకుంటే చాలా మంచిది. నోట్లో వేసుకొని బాగా చప్పరించి మింగాలి, తర్వాత కొంచెం వాటర్ కావాలంటే వాటర్ తాగేసుకోవచ్చు, దానిలో ఏం లేదన్నమాట. ఇది సో కుప్పిన్ టాకో. ఫస్ట్ ఏంటంటే హీట్ ఎక్కువగా ఉన్నందువల్ల వస్తుంది కాబట్టి హీట్ని తగ్గించే ప్రయత్నం నేను 8 టిప్స్ పెట్టాను, బాడీలోని హీట్ ఎలా తగ్గించుకోవాలి అన్నది. అది ట్రై చేయండి. ఏదో ఒకటి ఎవరికో ఒకరికి సూట్ అవుతుంది, అన్నీ అందరికీ సూట్ కాదు, బాడీ టు బాడీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అది ఏదో ఒకటి మీకు సూట్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి. ఇది మీరు ట్రై చేస్తే డెఫినెట్గా మీకు ఈ సోరియాసిస్ అనేది క్యూర్ కాదు అనే దాంట్లో నుంచి వచ్చింది పోయింది అన్న స్టేజ్కి మీరు వస్తారు డెఫినెట్గా. సో పల్స్ బ్యాలెన్సింగ్ ఇంపార్టెంటే, రాలేని వాళ్ళు ఇది మీరు ట్రై చేసుకున్నా మీకు రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ రాదు అన్నది ఇక్కడ లేనే లేదు. అంటే నేచర్ మనకి ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట ఇది. కాబట్టి మనకి డెఫినెట్గా ఈ మూడు విషయాలు మీరు చేసేటప్పుడు మనకి సోరియాసిస్ అనేది కంప్లీట్గా పోతుంది. ఇది సాంబమూర్తి అని ఆయన అడిగారు కాబట్టి ఆయన కోసం ఇది నేను పెట్టిన టిప్స్ అన్నమాట ఈరోజు. సో సోరియాసిస్ అనేది చాలా కష్టమైన జబ్బు కాదు, ఈజీయే కానీ చూడడానికి కొంచెం ఇదిగా ఉంటుంది, ఆడుగా ఉంటుంది కాబట్టి కొంచెం చాలా అందరికీ బాధగా ఉంటుంది అది. కానీ అది కూడా ఒక శరీరంలోని ఒక మార్పులే కదా, దాన్ని మనం ఈజీ వేలో తీసుకొని మనం చెప్పిన ఈ టిప్స్ దానికి సొల్యూషనే లేకపోతే మనం ఆలోచించాలి. సొల్యూషన్ ఉంది కదా, సొల్యూషన్ ఉన్నప్పుడు దాని గురించి మనం బాధపడకూడదు, ఆలోచించకూడదు. డెఫినెట్గా దీంట్లో మీకు మంచి సొల్యూషన్ ఉంటుంది. ట్రై చేయండి. సోరియాసిస్ ఉన్నవాళ్ళు మిగతా అందరికీ కూడా ఇదే టిప్స్ అన్నమాట. ట్రై చేసి మీకు దానిలో వచ్చిన బెనిఫిట్స్ని మాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఎన్నాళ్ళని అడగకండి, ఇవాళ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి రోజులు మారుతాయి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.